नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मी नाग इक डीटेल चूस्ते कामारेड्डी जिल्ला केंद्रंलोनी पार्टी कार्यालय में मीडिया समावेश निर्वहिंचारू मीडिया तो मात्लाडारू रातो मात्लाडारू वैएसआर आशयालकु आकर्षितुलैन नेनु वैएसआर तेलंगाण पार्टीलो चेरानानी कांग्रेस पार्टीलो निजायितीगा पनिचेसिन वारिकि गुर्तिंपु लेदन्नारू राबोयే రోజుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అందర్నీ కలుపుకొని పరిచేయడం లేదని దేశంలోని పేదరికాన్ని నిర్మూలించాలని కాంగ్రెస్ పార్టీ చెప్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పేదవారిని తరిమి కొడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ఆర్ గారి ఆశయాలతో పనిచేస్తున్న శర్మిల నాయకత్వంలో తాను కూడా పనిచేస్తానని ఈ పార్టీలో చేరానని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర ప్రచార కమిటీ రాజకీయ కార్యచరణ మెంబర్ రమేష్ జిల్లా అధ్యక్షులు నీలం సుధాకర్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ తహర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాము రాజు మధుసూదన్ స్వామి శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ మన వైఎస్ఆర్సీపీ కార్యచరణ ఏమైతుందో వారు చెప్పిన అనుగుణంగా ముందుకు సాగే ప్రయత్నం ఆశించి వచ్చేదాన్ని అయితే నేను వర్క్ చేయబట్టి 14 సంవత్సరాలు అవుతుంది నా తర్వాత వచ్చిన సురేందర్ గారికి రెండు సార్లు టికెట్ ఇచ్చారు నాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేరు అయినా నేను పార్టీ వదలలేదు కానీ ప్రజల్ని కూడా వదలలేదు సరే నాకు ఏమి ఇవ్వలేరు కదా నేను ఎందుకు వర్క్ చేయాలని చెప్పేసి నేను ఏనాడు కూర్చోలేదు ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా నా సొంత డబ్బులతోని నేను ఎప్పుడు పబ్లిక్లో ఉన్నాను చావులకి మంచికి చెడుకి పెళ్ళిళ్ళకి ఇవాళ ఉచిత వైద్య శిబిరాలు కండక్ట్ చేసుకుంటే ఎప్పుడు పబ్లిక్ మధ్య ఉన్నా నేను ఎప్పుడు పార్టీలో టికెట్ ఆశించి రాలేదు పబ్లిక్ సేవ చేయడమే నా ధ్యేయంగా వచ్చింది సీఎం పదవి తీసుకున్న తర్వాత ఎంతమంది మహిళలకి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవులు కల్పించి మహిళలకి మంచి గౌరవాన్ని ఇచ్చారు ఆయన పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఎవరు ఒక మహిళ ఎవరు మన ఇందిరా గాంధీ గారు ఆమె గరీబీ హటావో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే ఆమె ఉద్దేశం ఏంది దేశం మొత్తంలో కూడా పేదరిక నిర్మూలన జరగాలని చెప్పే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గరిబోళ్ళని హటాయిస్తున్నారు అంటే ఇది కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అగ్రవర్ణాల పార్టీ లాగా తయారైపోయింది దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మంచాలన్నా కానీ మన వైసైపుల తండ్రికి తగ్గ తనయగా తను కూడా ఒక అద్భుతమైన ఒక చరిత్ర సృష్టించగలిగే ఒక పాదయాత్రను చేపట్టింది ఒక మహిళగా ఎవ్వరు చేయలేని పనిని అనకాపల్లి జిల్లా ఇండియన్ గ్యాస్ పైక్రావుపేట ఏజెన్సీ అధినేత వైసీపీ నాయకులు గారప్రసాద్ పుట్టినరోజు వేడుకలు జెడ్పీటీసీ లంక సూరిబాబు బీసీ నాయకులు కేసనకుర్తి సత్యబాబు వేమగిరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో స్థానిక అతిథి గృహం నందు గారప్రసాద్ అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య అట్టహాసంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఆయన పూలమాలలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వైసీపీ సీనియర్ నాయకులు దనిశెట్టి బాబురావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు జెడ్పీటీసీ లంక సూరిబాబు మాట్లాడుతూ గారప్రసాద్ గొప్ప మానవతావాది అని పేద ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారని ఇంతటి మంచి మనసున్న వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాతారావు జగత శ్రీను మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు మా సోదరులు మా గురుగారు చెప్పినటువంటి విషయం అదే కాకుండా ఇంకా ఈ సర్పంచ్ తో కాకుండా మంచి స్థానం ఈ సర్పంచ్ అయిన తర్వాత మాది మా ప్రభుత్వంలో ఇంకా పెద్ద పదవి రావాలని కోరుకుంటూ అదే విధంగా మా సర్పంచ్ గారి ఆరోగ్యం అయితే బాగుండాలని మరి ప్రత్యేక పత్రికా సోదరులకు మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మండలంలో పండగ వాతావరణం ఎందుకంటే మా సోదరులు నాయకరోడ సర్పంచ్ గారు విశ్వశ్వరి ప్రసాద్ గారు పుట్టినరోజు అంగరంగ వైభవంగా నాయకరావుపేటలో పుట్టినరోజు వేడుకలు వాడవాడల జరిగాయి మాకేదో ఎంతో చాలా సంతోషంగా ఉంది ఆయన పుట్టినరోజు వేడుకలు జరగడం మా గ్రామానికి ఆయనకి పంచాయతీ సర్పంచ్ అవ్వడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే గత పంచాయతీలో పోల్చుకుంటే మా పంచాయతీ మా పాలకవర్గం 1 కోటి రూపాయలు సుమారు అభివృద్ధి మా సర్పంచ్ గారి టైంలో ఖర్చు చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే 40 సంవత్సరాల చరిత్రలో చేయలేని పనులన్నీ కూడా
सर्पंच आनंददायक स्वामी मंचतना मंत्री मंत्री पट्टा व्यक्ति नागर अलागे पटुदल प्रति कार्यक्रम पटुदल गत విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడింగి మండలం గొల్లది గ్రామంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పటిలో మంత్రిగా ఉన్నటువంటి ఆర్వీఎస్కే రంగారావు చొరవతో బాడింగి మండలంకి సంబంధించిన గొల్లది గ్రామంలో గల రెండు మండలాలకి అనుసంధానమైన ఏరుపై బ్రిడ్జ్ను ఏర్పాటు చేయటకు నిధులు మంజూరు చేశారు. తదుపరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ సంగతి అసలు పట్టించుకోలేదని మారేశారని ఏ విధమైన పనులు కూడా చేపట్టలేకపోవడమే కాకుండా టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వెనక్కి మళ్లింపు చేయడం జరిగిందన్నారు. రెండు మండలాలకు అనుసంధానమైన ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం వలన విద్యార్థులకు వ్యాపారస్తులకు ఆరోగ్య సమస్యలతో అత్యవసర చికిత్స కోసం బాధపడే ప్రజలకు ఇతరత్రా యావన మంది ప్రజలు కూడా చాలా బాధలు పడుతున్నారు. కావున తక్షణమే ఈ బ్రిడ్జ్కు నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున మాజీ శాసనసభ్యులు టెంటు లక్ష్మణ్ నాయుడు, టీడీపీ ఇన్ఛార్జి ఆర్వీఎస్కే రంగారావు గొల్లాది ఏరుగు బాడంగి మండల ముఖ్య నాయకులతో కలిసి సందర్శిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక రకమైనటువంటి రోడ్ల నాలుగులో ఎన్నికల ప్రచారం నాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్లాది ఏట్లో బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ మాట ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బొబ్బిల్లో మీటింగ్ జరిగినప్పుడు మంత్రి గారి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈలోపు అధికారం మారడంతో ఈ గొల్లాది బ్రిడ్జికి ఎలాంటి ప్రాధాన్యత కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా నేనైతే భావిస్తున్నాను. నాకు బాగా గుర్తు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకమైనటువంటి రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేసి ఆ కాగితం నా దగ్గరకు వచ్చింది. అధికారులు ఆ రోజు చెప్పారు మీకు ఏది నచ్చితే అవే చేస్తామని టిక్ పెట్టండి అని. నేను ఒకటే చెప్పాను, ఈ రోడ్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసినా ఇవేవి పక్క నియోజకవర్గాలు శాంక్షన్ చేయలేదు, బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకే శాంక్షన్ చేశారు కాబట్టి అన్ని కూడా చేయండి అని చెప్పి ఆ రోజు నేను ఆమోదం తెలియజేశాను. ఒక రాజకీయ నాయకుడు, ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడు, ప్రజల కోసమే ఆలోచించే నాయకులు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆలోచించాలని నేనైతే భావిస్తున్నాను. మిగతా వర్క్లన్నీ కూడా మొదట కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన తర్వాతే మిగతావన్నీ కూడా మళ్ళీ ప్రాధాన్యత క్రమంలో చేయడం జరిగింది. మరి అదే రకంగా ఈ రోజు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ప్రభుత్వం ఈ బ్రిడ్జిని మరి ఎందువల్ల వెనక్కి పెట్టారో ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా అందరూ కూడా గెలిపించుకున్నటువంటి చిన్నపల్లాడి గారి చెప్పాలి. నాకైతే అనిపిస్తుంది దాదాపు 25,000 జనాభాకి ఈ బ్రిడ్జ్ చాలా అవసరం, ఉపాధికి అవసరం, ఉద్యోగాశాలకు అవసరం, అదే రకంగా విద్యకు అవసరం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రేగుబిల్లి గ్రామంలో వయోవృద్ధుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న పేదవారి కుటుంబాలకు ఆపద్ బాంధవుడులా అండగా నిలుస్తున్నారు ప్రసాద్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరప్రసాద్. ప్రసాద్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయంతో ప్రజలకు అందిస్తే దానిలో ఉన్న సంతోషం తృప్తి మరొక దానిలో ఉండదని, ఎదుటి వారికి సహాయం చేస్తే ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమం కొరకు కాకినాడ వాస్తవ్యులు మురికి శివకుమార్, జ్యోతి దంపతులు సహా సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కోరుపోలు కృష్ణమూర్తి, చలుమూరు లక్ష్మి, మహిళ పోలీస్ ఉప్పాడ ఎర్మమ్మ, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ధన్యవాదాలు. చాలా అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ ఫౌండేషన్ తరపు నుండి మేము ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. మరి ముఖ్యంగా రేగిబిల్లి గ్రామం విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. మరి వీళ్ళిద్దరూ కూడా నిరుపేద స్థితిలో ఉన్నవారు, ఇద్దరికి కాలు చేతులు రెండు కూడా మరి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాకినాడ వాస్తవ్యులు మడికి శివకుమార్ గారు, జ్యోతి ఆ దంపతులు వీరిద్దరిని చూసి వారి యొక్క పరిస్థితిని బట్టి ప్రతీ నెల ఇలాంటి ఫుడ్ ఐటెం వాళ్ళకి ఇవ్వడానికి వారిద్దరు ముందుకు వచ్చారు. వచ్చి ఇలాంటి దాతలు ఆదుకో ఇలాంటి వారిని ఆదుకొని వీరికి సహాయం చేయడం వారి యొక్క భాగ్యంగా వారు భావించి
మరి ప్రసాద్ ఫౌండేషన్ తరపు నుండి అనేక మంది పేద కుటుంబాలకు నిరుపేద స్థితిలో ఉన్న వారికి సహాయం చేయించాలని వారు ఎంతో కంకణం కట్టుకున్నారు. నిజంగా మరి ఈ గ్రామంలో మరి ముఖ్యంగా మరి మా ప్రెసిడెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో నిజంగా ఎంతో ఈరోజు ఇంత చక్కని మరి కార్యక్రమం సోషల్ యాక్టివిటీ జరుగుతుందంటే వారి ప్రోత్సాహం కూడా ఇందులో ఎంతో ఉంది. ఎందుకంటే ఆ కుటుంబాన్ని మాకు రిఫర్ చేశారు వాళ్ళు, ఇక్కడ వాలంటీర్స్, ఇక్కడ పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఆ కుటుంబం పట్ల వారుకున్న మరి మరి ముఖ్యంగా గుర్తించి మాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం చేత మేము ప్రసాద్ ఫౌండేషన్ తరపు నుండి వీరందరికీ ఇటువంటి మరి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇందుని బట్టి నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైనా వీరికి సహకరించాలనుకుంటే మా దగ్గర కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ మేము రిఫర్ చేస్తాం, మీ అందరూ సహకరించాలని మనవి చేస్తూ ఇంతటితో మరి మా కార్యక్రమం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకనపల్లి వద్ద టిప్పర్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి నేలకొండపల్లి వైపు వెళుతున్న టిప్పర్ లారీ ఆకస్మికంగా ఆపడంతో వెనకే వస్తున్న కోదాడ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు టిప్పర్ లారీ వెనుక నుండి ఢీకొట్టింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం పెద్దగా జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు కొందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. దీంతో పెను ప్రమాదమే తప్పింది. బైకాని వచ్చిందంట అండి, మేము ముందు మా దాని రాలే బైకాని సైడ్ నుంచి వచ్చిందంట. వచ్చాక చెడల్లో టిప్పరైనా బ్రేక్ వచ్చింది, బైకైనా బ్రేక్ వచ్చేదానికి టిప్పరైన బ్రేక్ కొడితే టిప్పరైన బ్రేక్ కొట్టగానే ఒక బస్ అయిన బ్రేక్ కొట్టింది. తల్లి నాకు బ్రేక్ కొట్టిన బస్సు తల్లినాక బ్రేక్ కొట్టడం నాకు అన్నది టిప్పర తల్లినాక. ఎంతమంది తగిలింది? ఖమ్మం జిల్లా కోసుమంచి మండలం నేలపట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 వ్యక్తులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం చెరుకుపల్లికి చెందిన కూలీలు ఆటో కూసుమంచి మండలం నేలపట్ల వస్తుండగా గ్రామ శివారులోని వీరన్న స్వామి దేవాలయం వద్ద ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 7 కూలీలు గాయపడ్డారు, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా ఈదల పుసరపల్లి గ్రామం నుండి బయలుదేరిన రేవంత్ రెడ్డి హాస్యహాట్ జోడయాత్ర పట్టణంలోని ముత్యాలమ్మ దేవాలయం సమీపానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 అడుగుల గోతులో పెట్టాలని, పేదింటి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని ఎద్దేవా చూశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందని, ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ని దుశ్శాసనుడని, మహిళా కలెక్టర్ను చేపట్టి గుంజిన నీచుడని, తనకు అడ్డొచ్చిన కౌన్సిలర్ భానోత్ రవిని అంతమొందించాడని అన్నారు.
మెడికల్ కాలేజీ పేరుతో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలత్ కవితలు చెరోపక్క భూములు కొల్లగొట్టారన్నారు. నకిలీ విత్తనాలతో మోసపోయిన 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 26 మంది గిరిజన రైతులేనని అన్నారు. 2024-2026 రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం ప్రకారం 2006 ప్రకారం పట్టాలు ఇప్పిస్తామని, 317 జీవోను రద్దు చేస్తామని చెప్పారు. పేదలకు రాలేదు, ఇక్కడుండే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, రైతులకు రుణమాఫీ జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మైపోబాద్ లో చంద్రశేఖర్ రావు గారు 2014 ఎన్నికల సందర్భంగా వచ్చి చెప్పిండు, తూ ఏ ఊరా ఇది, ఇది అసలు ఊరేనా, మీ ఊర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, అద్భుతమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈయనే కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు. నేను అడుగుతున్నా సోయలేని సన్నాసి ప్రభుత్వాన్ని 9 ఏళ్ళైంది, ఈ మైపాబాద్ లో ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా. అందుకే కుర్చేసుకొని కూర్చొని పనులు కాదు, ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకుంటున్నాడు తప్ప మున్సిపాలిటీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తలేడు. నేను నిన్న ములుగులో మాట్లాడితే పొద్దునే ఎక్కడో కాలిందంటే టిఆర్ఎస్ వాళ్ళకు పోయి పోలీసులకు ఫిర్యాదు చేసేది జరుగుతాయి. అక్కడ టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నాడు, ఎక్కడ మైనింగ్ దోపిడీ జరుగుతాయి అక్కడ మైనింగ్ ఉన్నది. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది, ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తే 30,000 మంది నిరుద్యోగులకు, గిరిజన ఆదివాసి సోదరులకు, మా బీసీ మిత్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రగతి భవన్ అనే గదిలో మనకెందుకు ప్రవేశం లేదు, అందుకే నేను చెప్పిన ప్రగతి భవన్ గేట్లను భక్తులు కొడతాం. చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రానైట్ అక్రమాలపై సివే విచారణకు సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు సవాల్ విసిరారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్. కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర తమిళనాడు చీఫ్ సెక్రటరీలకు లేఖ రాయడంపై నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు విద్యాసాగర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్ జరిగింది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనని ఆయన ఆరోపించారు. కావాలంటే అక్రమ మైనింగ్ పై సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సిబిఐ విచారణ కోరుతూ బాబును లేఖ రాయమని కోరారు. 2014-19 మధ్య కాలంలో గ్రానైట్ కొండలు కరిగిపోయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ జరగడం లేదని, వైసీపీ కుప్పం ప్రాంతం అభివృద్ధి కట్టుబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఆయన ఆస్తులేమి, గతంలో ఆయన బతుకు బతికినదేమి, ఈరోజు ఉన్నదేమని అడుగుతున్నాం. అలాగే మీ ఇన్ఛార్జ్ పిఎస్ గుణరత్నం పాతకాలంలో ఎన్ని క్వారీలు ఉంది, మార్కెట్ గ్రానైట్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా బయట తీయండి. ఒక టెక్నికల్ గా చేయాలనేసి నేను కోరుతున్నా ఎన్క్వైరీ ఇక్కడ. ఎట్లంటే ఇప్పుడు కొత్తగా శాటిలైట్ సిస్టమ్స్ అని వచ్చాయి, ఆ శాటిలైట్ సర్వేస్ తో గత కొండలు ఎలా ఉండేది, ఇప్పుడు కొండలు ఎలా క్షీణించింది అనేది ఒక సైంటిఫిక్ గా ఉన్నాయి, అవి తీసుకుంటాం రండి. 2019-2014 దానికి ముందు చంద్రబాబు నాయుడు ఉన్నది, ఎప్పుడెప్పుడైతే సీఎం అన్నాడు అప్పటి వరకు కూడా 30 సంవత్సరాల్లో తీసుకుంటాం. 2019 నుంచి 2023 ఇప్పటి వరకు తీసుకుంటాం. ఈ ఛాలెంజ్ని స్వీకరించాలని చంద్రబాబు నాయుడుకి నేను కోరుకుంటున్నా, గవర్నమెంట్ సింహాసనం కోరుకుంటున్నా. ఊరికే పని గ్రానైట్ అయినా సరే, గతంలో శాండ్ రూడ్ అయినా సరే, కుప్పంలో ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ తీసుకుంటాం. శాండ్ మీద, కలప మీద, రైస్ మీద, అన్నిటి మీద తీసుకుంటాం. ఎవరు ఎప్పుడు ఎలా దోచుకున్నారనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మంజం జిల్లా ప్రథమ మహాసభలకు జయప్రదం చేయండిని జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. రైతు సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మంజం జిల్లా ప్రథమ మహాసభలు మార్చి నెలలో పార్వతీపురంలో జరుగుతున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు వివరాలు పత్రికలకు విడుదల చేశారు. ఈరోజు స్థానిక ఎస్వీఆర్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో గురుబిల్లి అప్పలనాయుడు అధ్యక్షతన సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ కార్యకలాపాలు సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులతో దాగుడుమూతలు ఆడుతుందని, దీనివల్ల ఆరుగాలం కష్టపడించిన రైతులు పంటను పండించిన రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందలేక దళారులు మిల్లర్ల దోపిడీకి గురికావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంట అంతటినీ కొనుగోలు చేయకుండా కొన్ని పరిమితులు విధించడం సరికాదని, తక్షణమే పంట అంతటినీ కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కమిటీలు వేయాలన్నది, ఏదైతే ధాన్యం ఇతర పంట పండిస్తున్న రైతులు వారి యొక్క పంటలకి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉద్యమాలకి వేదిక ఈ జిల్లా మహాసభలోనే ఉండబోతున్నాయి. అందులో భాగమే ఈరోజు ఈ సమావేశంలో చర్చించి ఆ కార్యక్రమాలు జిల్లా మహాసభలు ప్రథమ మహాసభలు మార్చి నెలలో ఆరాధన జరగబోతున్నాం. దీన్ని జిల్లాలో రైతు సంఘాలందరూ కూడా రాజకీయ ప్రత్యేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతున్నట్టుగానే మనకు కూడా సంఘం ఉంది. సంఘ సభ్యత్వం ప్రతి సంవత్సరం 10 రూపాయలు రైతులు ప్రతి ఒక్కరు కట్టాలి. 18 సంవత్సరం దాటి 60 సంవత్సరం లోపల అందరూ ఈ రైతు సంఘంలో చేరవచ్చు. ఇంట్లో ఎదురు ఎదురు ముగ్గురు ముగ్గురు ఆ రకంగా రైతు సంఘంగా మనం చేరి మన సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ వేదికల్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా పేరు వంగపండు శంకర్రావు. మాది సంతనస్థం గ్రామం వీరఘట్ట మండలము పార్వతీపురం మంజం జిల్లా. మా గ్రామంలో మా రైతులు 50 మంది కూడా ధాన్యం తెచ్చి కళ్ళల్లో నెట్లు పెట్టేసి ఉన్నాయి. ఇంతవరకు గవర్నమెంట్ వారు కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు ఇప్పటివరకైనా సరే కానీ గవర్నమెంట్ వారు మా విన్నపాన్ని స్వీకరించి మా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని మనం వినవించుకుంటున్నాం. అవసరమైతే మార్చి నెలాఖరు వరకు, ఎందుకంటే బెనఫ్ సేల్ ఇంకా తీయడం లేదు. ఆ బెనఫ్ సేల్ తీస్తే కానీ మరి నూర్పులు అవ్వు, అలా అవ్వడప్పుడేమో ఆ రైతులతో ధాన్యం ఉండిపోతుంది. కాబట్టి అవసరమైతే మార్చి నెల వరకు కూడా గడువు పెంచాలని మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు పార్వతీపురం మంజం జిల్లా సమావేశం పాల్కొండలో జరిగింది. రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులన్నీ సమీక్షించాం. రైతు పండించిన ధాన్యం ఈ క్రాప్ అనేది స్టార్ట్ చేసి పంట దిగుబడులు లెక్కేసి ప్రభుత్వం రైతు అమ్ముకోవాల్సిన ధాన్యం ఈ మంజం జిల్లాలో 72,000 హెక్టార్లలో 88,000 మంది రైతుల దగ్గర 3,18,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులు అమ్ముకోవడానికి సిద్ధమన్నారు. వ్యవసాయ శాఖ తెలిసిన నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని పంట అంతటినీ కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్. ఈరోజు 8వ తేదీ మరి ప్రభుత్వం ఏమో పెట్టుకున్న లక్ష్యం పూర్తయిపోయింది కనుక మా టార్గెట్ అయిపోయింది, మేము కొనుగోలు చేయలేమని చెప్పేసి సచివాలయంలో రైతులు చెప్తున్నారు. మరి ఎవరు కొనుగోలు చేస్తారు? మంత్రులు ఏమో మేము ప్రతి గింజని కొనేస్తామని చెప్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఏమో మొన్ననో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మంత్రులు చెప్తున్నారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కలెక్టర్ దగ్గర చేసి మెమోరియల్ ఇస్తారు ధాన్యం కొనుగోలు చేయాలని. ఇలాంటి కంటి తుడుపు చర్యలతో ఖచ్చితంగా ధాన్యం ఏవైతే రైతు దగ్గర ఈనాటి కూడా వివిధ రూపాల్లో పండగ ముందు నుంచి కళ్ళల్లో నెట్టు కొట్టేసి బస్తాలకు ఎక్కించిన ధాన్యం ఉన్నాయి. ఈ రోజు అపరాల పంట ఉన్నటువంటి సాగు కలిగిన పాల్కొండ వేరుగడ్డ జీఎంవర్స సీతన మండలాల్లో పొలాల్లోనే కుప్పలు ఉన్నాయి నూర్పులకి, వాటన్నింటినీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం కేంద్రంలోని నేషనల్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సచివాలయ కన్వీనర్లు మరియు గృహసారథుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి సింగసాని గురుమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గృహసారథుల పాత్ర కీలకమని, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు గృహసారథులు సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయుచున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, ఈ విషయాన్ని అందరూ గమనించి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులు బాధ్యతలను నెరవేర్చాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని సూచించారు. సంవత్సరంలోనే నంబర్ వన్ పొజిషన్కి వచ్చింది. పరిపాలన కానీ రెవెన్యూ కానీ బిజినెస్ చేయడానికి కూడా కానీ ఈరోజు నేను ఒక గ్రామానికి పోతే ఏ కుటుంబం అయినా కానీ ఒక రెండు నిమిషాల మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్తోనే కదా మనం ఈరోజు ఏమైనా డిసిషన్ తీసుకోవాలన్నా కానీ ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ లేకపోతే మీ చేత అంతా సర్వే కూడా చేయించా అంత 15 రోజులు మీకు సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారంగా ప్రతి గ్రామానికి ఏం చేయాలని చెప్పేసి మనకు కూడా అవగాహన వచ్చింది. అందుకు ఈ వ్యవస్థ వాలంటీర్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మన ఆంధ్రప్రదేశ్ని చిన్నగా కానీ పైకి తీసుకొచ్చేసి పరిపాలన అయితే సొంతం చేసి ప్రతి ఇంట్లో ప్రభుత్వం బట్టి డబ్బులు చేర్చేదానికి 100% వచ్చిందంటే మంచిగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మన పార్టీని కూడా బలపరచాలంటే ఇట్లాంటి వ్యవస్థ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రోజాత్మక దగ్గర పెట్టారు. ఎవరైతే ఏ విధంగా మన ప్రభుత్వాన్ని పైకి తీసుకొస్తున్నారో 15 రోజులు ఈ ముఖ్యమంత్రి దాన్ని కష్టపడాలి. అంటే మానవత్వం చాటుకున్నారు హనుమకొండ పోలీసులు. 30/10/2022 పెద్దమ్మగడ ఏరియాలో ఒక గుర్తు తెలియని మహిళ మతిస్థిమితం లేకుండా తిరుగుతుందని, 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగా వెంటనే బ్లూ కోట్ సిబ్బంది మరియు హనుమకొండ సబ్ ఇన్స్పెక్టర్ జి రాజ్కుమార్ మరియు ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ స్పందించి సదరు గుర్తు తెలియని మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సఖీ కేంద్రంలో 2 రోజుల పాటు ఉంచి తర్వాత మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ కాశీబుగ్గలో చికిత్స అందించారు. గత వారం రోజుల నుండి సదరు మహిళ ఆరోగ్యంగా మంచిగా అవుతూ తన పేరు వివరాలు చెబుతూ తన పేరు ఓదల రమాదేవి అని, తండ్రి పేరు నరసింహరావు అని, 35 సంవత్సరాలని, కులిమేర మిరియాల నుండి రోడ్ హైదరాబాద్ అని చెప్పింది. దీంతో హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ద్వి తన తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని ఈరోజు వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తన కూతురును చూడడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ద్వికి ఎస్ఐ రాజ్కుమార్కు కృతజ్ఞతలు చెప్పారు. దీంట్లో ఎక్సలెంట్ పర్ఫామ్ చేసిన మా ఎస్ఐ రాజ్కుమార్ను, అదేవిధంగా మాకు అన్ని రకాలుగా సహాయపడి అమ్మాయి కోలుకునే విధంగా చేసిన మదర్ సంవత్సరం అంటే 30th నాడు అక్టోబర్ 10th నాడు మన ఎస్ఐ రాజ్కుమార్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన పెద్దమ్మగడ్డ ఏరియాలో ఒక మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నటువంటి ఒక లేడీ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మన టీంను పంపించి ఆమెను పికప్ చేసుకొని ఒక 2 డేస్ సఖీ సెంటర్లో ఉంచి తర్వాత మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్కు మనం ఆమెను షిఫ్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారు. అప్పుడు ఎవరు ఏం తన పేరు కూడా చెప్పలేని స్థితి నుంచి సో కోలుకొని నౌ షీఈ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఆమె చాలా బాగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా విడిపించడం జరిగింది వాళ్ళు. సో వాళ్ళ తల్లిదండ్రులకు ఈరోజు మనము అప్పగించడం జరుగుతుంది. సో దీంట్లో ఆశ్రమం చేర్పించడం జరిగింది. ఇట్లే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోడలు వాళ్ళు కొడుకు నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మా వైపు నుంచి కూడా ఏమైనా ఉన్నట్టయితే మాకు తెలియపరిచినట్టయితే మేము తప్పకుండా మా వైపు సహాయ సహకారాలు అందిస్తాం. వన్స్ అగైన్ నేను తప్పు చేశాను, కొంతమంది చెప్పుడు మాటలు విని వరంగల్ తూర్పు నియోజకవర్గం వదిలి పరకాల్లో పోటీ చేశాం, అసలైన ప్రేమ వరంగల్ తూర్పులోనే ఉందని కొండా దంపతులు అంటున్నారు. వరంగల్ నగరంలోని దేశాయిపేటలో కొండా దంపతులు చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్, యాత్ర ఫర్ చేంజ్ను వడ్రాయికి పూజలు చేసిన అనంతరం ప్రారంభించారు. నెల రోజుల పాటు ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి తిరిగి తాను చేసిన అభివృద్ధి గురించి వివరిస్తానని, ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని, వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని, ఈ 4 సంవత్సరాల్లో భూ కబ్జాలు వ్యాపారస్తులను దోచుకోవడం బాగా పెరిగిపోయాయని,
టీడీపీ ప్రభుత్వంలో అణచివేతకు గురైన వ్యక్తి ఉన్నారంటే అది కొండా మురళీనేనని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడొద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా తనకు చెప్పాలని, వారి సమస్యలు పరిష్కరించడంలో తామే ముందుంటామని కొండా దంపతులు చెప్పుకొచ్చారు. మంది దుష్టశక్తుల వల్ల నాకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను పరకాలకు పోవడం జరిగింది. కానీ తర్వాత అర్థమైంది, అసలు ప్రేమ అనేది వరంగల్ ఈస్ట్ తూర్పులో ఉన్నది, వీళ్ళైతేనే కరెక్ట్ అని ఈ నాలుగేళ్ళు మొదలుపడ్డాం. తప్పు తెలుసుకున్నా, తప్పు తెలుసుకున్నా, ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు అలా నేను అని తెలుసుకొని మళ్ళా మీ కొండా సురేఖను మీకు అప్పయ్యేందుకు వచ్చిన. ఇక్కడ ఎన్ని భూకంపాలు జరుగుతున్నాయి, నిజంగా కూడా మీ వరంగల్ ఈస్ట్ ప్రజలు ఎంత మంచి వాళ్ళో నాకు తెలుసు. నేను కూడా ఒక నాయకురాలిగా వరంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ప్రతిరోజు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి యొక్క కుటుంబాల్లో సంతోషం ఉన్నా బాధ ఉన్నా పాలు పంచుకుంటూ కేవలం దానికి అంకితం కాకుండా అభివృద్ధిలో కొండా సురేఖ ఉన్నప్పుడు మాత్రమే వరంగల్ ఈస్ట్లో అభివృద్ధి జరిగింది. నేను ఘంటాపథంగా చెప్పగలను. దాదాపు 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీకు తెలుసు మీ శ్మశాన వాటిక దాకా రోడ్లు వేపించాము. ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు జరగనున్న మసూకే రబ్బానీ రెహమతుల్లా 467వ ఉరుసోత్సవాలను విజయవంతం చేయాలని ఉరుసు దర్గా పీఠాధిపతి నవీన్ బాబా పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని ఉరుసులోని మసూకే రబ్బానీ రహమతుల్లా అలై దర్గా ఉత్సవాలు 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, రాత్రి 2.5 గంటలకు పవిత్ర గంధం ఊరేగింపు జరుగుతుందని, 3 రోజులు జరిగే వేడుకల్లో దేశ విదేశాల నుండి భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం సహాయక కార్యక్రమాలు అందిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీన్ బాబా పిలుపునిచ్చారు. అనంతరం దర్గా ఉత్సవాలు విజయవంతం చేయాలని గోడ పత్రికను ఆవిష్కరించారు. తెలంగాణలోనే అత్యంత చారిత్రాత్మకమైన शरीफ बड़ी धूमधाम से मनाया जा रहा है और इसमें तमाम ऐसी कैदीन ने बस चलकर हिस्सा और हिस्सा लिया और अलहमदिल्ला दरगाह में सफाई और सफाई का इंतजाम होगा चुका है और पुलिस का माहौल बंदोबस्त रहेगा और फिर सैनिटाइजी भी तमाम ఆ
అదోని మండలం కర్నూలు జిల్లా గత ప్రభుత్వ హయాంలో 4923 మందికి అందుతున్న విదేశీ విద్య పథకం నేడు కేవలం 213 మందికి మాత్రమే దక్కుతుందన్నారు. అదోని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య 19 కోట్లు ఖర్చు చేసి దానికి 20 కోట్ల రూపాయల ప్రకటనలని, ఇదేమి న్యాయమని ఈరోజు అదోని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అన్న పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యా పథకం అని పేరు మార్చడాన్ని నిరసించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అక్కడి నుండి తహసీల్దార్ ఆఫీస్ వద్దకు క్యూ ర్యాలీ నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యం నియోజకవర్గ అధ్యక్షులు వెస్త జయసూర్య, జిల్లా అధికార ప్రతినిధి బోయతేజ మాట్లాడుతూ సంపన్న వర్గాలతో సమానంగా బడుగు బలహీన వర్గాల్లోనూ ప్రతిభావంతులు ఉన్నారన్నారు. వారందరికీ కూడా విదేశాల్లో చదువుకునే హక్కు కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం విదేశీ విద్య అమలు చేసిందన్నారు. 5 ఏళ్లలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లోని 4923 మంది విదేశాల్లో చదువుకునేందుకు 10 లక్షల చొప్పున 364 కోట్లు ఆర్థిక సహాయం అందించామన్నారు. టీడీపీ హయాంలో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, రష్యా, ఫ్రాన్స్, డెన్మార్క్, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, చైనా వంటి 15 దేశాల్లో పీజీఎస్సీ ఎంబీబీఎస్ కోర్సుల పనులు సహాయం అందిందన్నారు. నమస్తే.